ఏంటిడు తెల్లడు భయ్యా ఏంటి అంత ఫాస్ట్గా వచ్చారు? యాక్చువల్లీ నేను నార్మల్గానే వస్తాను భయ్యా, అక్కడ ఫాస్ట్ ఫుడ్ అని చదివి ఫాస్ట్గా వచ్చాను. పిచ్చాళ్ళ గురించి వింటమే కానీ లైవ్లో ఇదే చూడటం. యాక్చువల్గా ప్రాసెస్ ఏంటి భయ్యా, ఫాస్ట్ ఫుడ్ అంటే మీరు ఫాస్ట్గా చేస్తారా, నేను ఫాస్ట్గా తినాలా? భయ్యా ఫాస్ట్ ఫుడ్ అంటే మేము ఫాస్ట్గా చేయటం, మీరు ఫాస్ట్గా తినటం కాదు భయ్యా. మీరు చెప్పిన ఐటమ్ని మేము 2 మినిట్స్ వచ్చేదాన్ని ఫాస్ట్ ఫుడ్ అంటారు సార్. ఓకే ఓకే, అయితే నాకు ఒక ప్లేట్ ఫాస్ట్ ఫుడ్ భయ్యా. అదేం కావాలి భయ్యా? అదే ఒక ప్లేట్ ఫాస్ట్ ఫుడ్ భయ్యా. భయ్యా ఫాస్ట్ ఫుడ్లోనే ఏ ఫాస్ట్ ఫుడ్ కావాలి? ఫాస్ట్ ఫుడ్లోనే ఫాస్ట్ ఫుడ్ భయ్యా. ఏం మాట్లాడుతున్నావురా? భయ్యా ఫాస్ట్ ఫుడ్లో చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా, వెజ్ మంచూరియా, ఇన్ని ఉంటాయి, మీకేం కావాలి? అబ్బో వీటిలో ఇన్ని ఉన్నాయా? ఫాస్ట్ ఫుడ్ కాదు భయ్యా, మీరు కూడా చాలా ఫాస్ట్గా చెప్తున్నారు. వీటిలో ఏది ఫాస్ట్గా వస్తుందో అది తీసుకోండి. డన్ భయ్యా. అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబు అని అలాగా. ఇదేంది భయ్యా? మంచినీళ్ళు భయ్యా, మా దగ్గర చాలా ఫాస్ట్ వస్తుంది ఇదే. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. అబ్బో కమలా సార్. ఓహో మామూలుగా లేదుగా వ్యాపారం. థ్యాంక్స్ భయ్యా. ఓకే ఓకే, ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ భయ్యా ఫాస్ట్గా. ఇలాంటి వాళ్ళు రోజుగా ముగ్గురు వస్తే మన హోటల్ కలకలాడిపోద్ది. ఫాస్ట్గా టైం లేదు. ఈయన మరి ఎంత ఫాస్ట్గా తిన్నాడా? వెజ్ నూడిల్స్ ఇవా. ఓకే భయ్. స్పైసీ? ఓకే ఓకే భయ్. టేస్టింగ్ సాల్ట్ తగ్గించు. ఓకే ఓకే. హలో, ఎంత టైం పడుతుంది భయ్యా? ఒక 10 నిమిషాలు పడుతుంది భయ్యా. భయ్యా అదో టీవా. బాగుంది భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. అగో అమ్మకి. టేస్ట్ బాగుంది భయ్యా, అలవేసి చేసావా? అవును భయ్యా. బాగున్నాయి. సరే సరే బాగుంది. ఆ చివరి దిగు. అది చికెన్ భయ్యా. ఇవ్వు భయ్యా టేస్ట్కి. నీకు పెద్ద ఆర్డర్ ఇస్తాను భయ్యా, ఓ 4-5 పీసులు ఇవ్వు. నూడిల్స్ పార్సల్ చేసే తినలేములే. పెళ్లిలో తగిన మంత్రాలు చదివేవాడి మొహంలో మహంతుడు పోతావు రే, నాశనం అయిపోతావు. ఆనియన్స్ వేసా? వేసా భయ్యా. నిమ్మకాయ వేసా భయ్యా? ఆ చిన్న ముక్కేవా చివర్లా? ఇవ్వు భయ్యా, నీ దగ్గర రావద్దా? ఇవ్వ ఆ ఎర్రగా కాలింది. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. వీడి ప్లేట్ నూడిల్స్కి 2 ప్లేట్లు మంచూరియా అన్నమాట. తిన్నాను కదా ఓసిగా, మళ్ళీ వెళ్ళి సరదా తినేద్దామని. అర్జెంట్ దా పెట్టేయాలి. హాయ్ భయ్యా. హాయ్. ఓ వెజ్ నూడిల్స్ ఇవా. ఓకే భయ్యా. ఏం లేవేటి భయ్యా? ఆ భయ్యా ఆ పైన ఐటమ్స్ ఉండాలి, ఏం లేవేటి? అయ్యా భయ్యా అంటే నాన్ వెజ్ మంచూరియాన్ని తీసాం భయ్యా. నూడిల్స్ ఒకటే భయ్యా, వెజ్ నూడిల్స్ మాత్రమే. మీకు కావాలంటే చెప్పండి, పచ్చి నూడిల్స్ ఇస్తాను. వద్దు. ఏ భయ్యా, ఎగ్ మంచూరియా. ఓకే మేడం. మేడం కొద్దిగా Mm-hmm.
మేడం 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 సారీ మేడం, మా వాళ్ళు మీకు మంచూరియా ప్లేట్ ఇవ్వమంటే సాసేజ్ ప్లేట్ ఇచ్చారు. అది మంచూరియా, నేను సాసే కుదింటా. ఏ వావరేషణ. ఓకే మేడం, కానివ్వండి. అబ్బాయి దగ్గర సాస్ ఎంత బాగుందో. ఇదేంటి ఓన్లీ సాస్ అయితే ఉంటుంది, ఒక్క ముక్క కదలట్లా. భయ మీ సాస్ చాలా టేస్ట్ ఉంది భయ. ఐ థింక్ వాటో వాట్. ఏంటి భయ అన్నీ అయిపోయిన డబ్బాలు పెడతారు, కొంచెం సాస్ ఇవ్వండి. పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. మేడం మీరు మంచూరియా ఆర్డర్ ఇచ్చారా, సాస్ ఆర్డర్ ఇచ్చారా మేడం? ఇందాక కంగారులో వినలేదు మేడం. ఏంటి ఎటగారమా, మంచూరియా తిన్నప్పుడు సాస్ నంచుకోరా? మీ మంచూరియా కన్నా సాసే బాగుంది. మేడం మేడం మంచూరియాకి అమౌంట్ మేడం. నీ మంచూరియా నేను ఒక్క మొక్క కూడా తినలేదు, కావాలంటే ఆవిడకన్నా ఇచ్చుకో. సాసే బాగుంది, సాస్ కి డబ్బులు ఆవిడ యాడ్ చేయరు కదా. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అరే ట్రా రా రా దగ్గర, రేపటి నుంచి మెనూ కార్డులో సాస్ కూడా సపరేట్గా యాడ్ చేయి సరేనా? ఇట్టంటోళ్ళు దొరుకుతారు మనకి. కూల్ భయ్యా, ఇలారా? ఆ భయ్యా చెప్పండి భయ్యా. అబ్బా కూల్గా. ఆ భయ్యా చెప్పండి భయ్యా, తినడానికి ఏం కావాలి? కూల్గా తిండికి ఏమన్నా ఉందా? ఇక్కడ కూల్గా తినడానికి ఏమి ఉండవు భయ్యా, తాగటానికి మాత్రమే ఉంటాయి. కూల్గా కూల్గా చికెన్ నూడిల్స్, కూల్గా వాటర్ బాటిల్. భయ్యా ఇక్కడ కూల్గా వాటర్ బాటిల్ దొరికింది, కూల్గా చికెన్ నూడిల్స్ దొరకదు భయ్యా, హాట్ హాట్గా దొరికింది. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ఇంపార్టెంట్ కదా, బయట సూర్యుడు చాలా మండిపోతున్నాడు, చెమటలు ఎక్కడెక్కడి నుంచో కాగిపోతున్నాయి. కనీసం ఫుడ్ అయినా కూల్ ఉంటే బాగుంటుంది కదా. భయ్యా మీ అప్లికేషన్ నాకు చాలా బాగా నచ్చింది, మీకు కావాల్సినట్టు కూల్గా చికెన్ నూడిల్స్ విత్ కూల్ వాటర్ బాటిల్ మీకు ఇస్తాను. కూల్ మీకు కావాల్సిన కూల్ నూడిల్స్. థ్యాంక్ యూ భయ్యా. ఏదో తేడాగా ఉందేంటి భయ్యా? ఇవి పచ్చి నూడిల్స్ భయ్యా. అంటే మా దగ్గర కూల్గా నూడిల్స్ కావాలంటే ఇలానే ఉంటుంది భయ్యా, మిగతా అన్ని హాట్ హాట్గా ఉంటాయి. కూల్ భయ్యా, ఎగ్ నూడిల్స్ ఒకటి. ఓకే భయ్యా. చాలా బాగుంది భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. డబ్బులు ఇవ్వాలి కదా, ఎవరిని అడుగుతాం? ఈయన ఏదో కవర్ చేస్తాలే. అయ్యా ఏంటిది వెంట్రుక, ఇలా తింటాడు ఎవడైనా? నీట్నెస్ మెయింటైన్ చేసేది లేదా? సారీ సారీ భయ్యా. ఏంటి సారీ భయ్యా, మీకు ఇంకో టేస్ట్ ఇస్తాం. ఏమొద్దు, నాకేమొద్దు, నేనే మూడే తొప్పింది. నీట్నెస్ మెయింటైన్ చేయడం కదా. అలా ఎలా పడింది నూడిల్స్ వెంట్రుక? భయ్యా ఎగ్ నూడిల్స్ ఒకటి. భయ్యా అలా జరిగినందుకు సారీ భయ్యా. పర్లేదు, ఈరోజు అలా రిపీట్ అవ్వదు భయ్యా, చాలా లేట్గా చేస్తా భయ్యా. మంచిగా చేయండి బ్రో. ఇదిగోండి భయ్యా. ఓ నో భయ్యా, ఏంటి రోజు వెంట్రుకలు, ఎలా తింటాం రోజు ఇలాగేనా? అన్నీ ఇక్కడే చేస్తున్నారా ఏంటి భయ్యా? చచ్చే హోటల్కి వచ్చి తినబుద్ది కావట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎక్కడో మిస్టేక్ అవుతుంది. భయ్యా సారీ భయ్యా, ఈసారి అలా అవ్వదు భయ్యా, చాలా జాగ్రత్తగా చూస్తాను. బాగుంది భయ్యా నూడిల్స్? బాగుంది భయ్యా, బాగా చేశారు. హోటల్లో ఎంతమంది ఉంటారు భయ్యా? ఒక నలుగురు చేస్తాం భయ్యా. ఏంటి ఇక్కడ కూర్చున్నాడు, మొత్తం మీరే చూసుకుంటారు భయ్యా? మొత్తం నేను చూసుకుంటా భయ్యా, ఒకసారి చూడండి భయ్యా ఎంట్రీకి ఏమైనా పడిందో లేదా అని. ఇంకేం పడలేదు భయ్యా, మీరు బాగా చేశారు.
ఎవరో పిలుస్తున్నట్టున్నారు భయ్య. పర్లేదు మీరు తినండి భయ్య. ఆ ఓకే భయ్య. వీడికి వదిలేటట్లేడు. ఈసారి తప్పినట్లేదు. ఎంత భయ్య బిల్లు? ఆ బిల్లు 210 రూపాయలు భయ్య. ఏంటి భయ్య రేట్లు పెంచారా? అంటే రేట్లు పెంచలేదు భయ్య, కాకపోతే నిన్న మొన్న మీరు తిన్న దాంతో కలిపి 210 రూపాయలు భయ్య. ఆ ఎంట్రీకి పడిందని చెప్పారు కదా, ఆ ఎంట్రీకి పడిన ముందల వరకు మీరు కంప్లీట్ చేస్తారు భయ్య నూడిల్స్ అన్ని. ఏం చెప్తున్నావు భయ్య, మీకెలా తెలుసు? సీసీ కెమెరా భయ్య. సారీ భయ్య. ఎందుకో ఇక్కడికి వస్తే ఒక పాజిటివ్ వైబ్. ఎప్పుడు నేను ఒక్కదాన్ని వచ్చేదాన్ని, ఫస్ట్ టైం నువ్వు వచ్చావు. యా, థ్యాంక్ మీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. బాగుంది ప్లేస్. యా, మై ఫేవరెట్. ఎందుకంత స్పెషల్? స్పెషల్ అంతే. అదే ఎందుకు? కండిషన్స్ బ్రేక్ చేయొద్దు, నా పాస్ట్ గురించి మాట్లాడొద్దు. సరే.